ఎవరు అమ్మాయి 1989లో పుట్టింది, రాజస్థాన్లో పుట్టింది. వాళ్ళ పేరెంట్స్ మైగ్రేట్ అయ్యారు ఇక్కడ ఢిల్లీకి. త్రిలోక్పురి అనేది ఒక స్లమ్ దగ్గర వాళ్ళు ఉంటున్నారు. స్లమ్లో ఎవరు నివసిస్తారండి, మురికివాడలో బాగా పేదవారు నివసిస్తారు. స్లమ్స్ ఎలా ఉంటాయి తెలుసా? యాజ్ అ సోషల్ వర్కర్ నేను స్లమ్స్లోకి వెళ్ళి పనిచేశాను. స్లమ్స్ యొక్క ఎంపవర్మెంట్ కోసం నేను పనిచేశాను. స్లమ్స్ని దగ్గరగా చూశాను. స్లమ్స్ ఎలా ఉంటాయి? ఉండడానికి ఇళ్ళ వసతి సరిగ్గా ఉండదు, డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు, ఎలక్ట్రిసిటీ ఉండదు, స్కూల్స్ ఉండవు, ఇళ్లలో టాయిలెట్స్ కూడా ఉండవు. కామన్ టాయిలెట్స్, క్వాలిటీ మొత్తానికి ఒకే టాయిలెట్, ఎలాంటి వసతులు లేనటువంటి స్లమ్స్ అలాంటి స్లమ్లో ఉన్నారు. పుట్టుకతోనే ఒక డిసీజ్తో పుట్టింది, ఆస్టియోజెనిసిస్ అనేటువంటి డిసీజ్. అంటే ఎముకల జబ్బుతో పుట్టింది, కాల్షియం డిఫిషియన్సీ. చిన్న దెబ్బ తగిలినా కానీ బోన్ ఫ్రాక్చర్ అయిపోతుంది, అలాంటి పరిస్థితుల్లో పుట్టింది. దాని పర్యవసానంగా తన జీవితంలో 16 ఫ్రాక్చర్స్ అయ్యాయి, 16 సార్లు బోన్స్ విరిగిపోయి దాదాపుగా 8 ఆపరేషన్ చేయవలసి వచ్చింది. అలాంటి పరిస్థితులు ఉంది ఉమ్ముల్ ఖైర్. చిన్నతనంలోనే అమ్మని కోల్పోయింది, వాళ్ళ నాన్న మరొక పెళ్లి చేసుకున్నాడు, సౌతి తల్లిగానే ఉండిపోయింది. ఉమ్ముల్ ఖైర్ జీవితంలో చదువుకోవాలి అనే కోరిక, ఉన్నత స్థాయికి వెళ్ళాలన్న కోరిక. అమ్మ అంటుంది చదువుకుని ఏం చేస్తావు నువ్వు అమ్మాయివి, నీకు చదువు వద్దు. ఎప్పుడు కూడా ఘర్షణ. 8th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే చదువు మానేయాల్సిందే. అమ్మాయిలు చదువుకుంటే కళ్ళు నెత్తికెక్కుతాయి, అహంకారం వచ్చేస్తుంది, పెళ్లిళ్ళు కూడా కావు, ఇంట్లోనే ఉండాలి అని ఫుల్ ప్రెజర్ వచ్చేసింది. రెండు దారులు, ఇంట్లో ఉంటావా, రాజస్థాన్ పంపించాలా, వేరే మార్గమే లేదు. ఏం చేసింది? రెండు మార్గాల్లో ఏం వెనుకుందో తెలుసా? రెండు కాదు, మూడో మార్గాన్ని వెనుకుంది. ఏమిటది? ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. చాలా కష్టతరమైన జీవితం, ఒంటరి జీవితం. లక్ష్యం ఉంది, ఉన్నతంగా ఆలోచిస్తుంది, ఫుల్ ఫోకస్ ఎడ్యుకేషన్ మీద ఉంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కాలేజ్కి వెళ్ళేది, పెద్ద లక్ష్యం పెట్టుకుంది, తను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనేసి ప్రయత్నం చేసింది, చదివింది, ఫోకస్ చేసింది, అక్కడక్కడ బుక్స్ తీసుకుంది, చదవడం మొదలుపెట్టింది. ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఏఎస్ ఆఫీసర్గా మారిపోయింది. ఐఏఎస్ అటెంప్ట్ చేసేటువంటి ఖచ్చితంగా 2-3 సంవత్సరాల ముందు ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో 2 కాళ్ళు ఇరిగిపోయాయి, వీలు సరిగి పరిమితి అయిపోయింది, సహాయం చేసేవాడు లేరు. అలాంటి పరిస్థితుల్లోంచి ఎలా ముందుకు వచ్చింది? థింక్ బిగ్, ఉన్నతంగా ఆలోచించింది, ఉన్నత స్థాయికి చేరుకోగలిగింది. ఉమ్ముల్ ఖైర్ యొక్క పట్టుదలకి, ఉమ్ముల్ ఖైర్ యొక్క ధైర్యానికి ఎవడైనా సెల్యూట్ కొట్టక తప్పదు. మనల్ని కూడా ఎవరైనా సెల్యూట్ కొట్టాలంటే మనలో కూడా రావాల్సింది థింక్ బిగ్, పెద్దగా ఆలోచించడం మొదలు పెట్టాలి. మన ఆలోచనలో మార్పు రావాలి. మీలో ఎవరికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చెప్పండి? మీలో ఎంతమంది స్లమ్స్లో జీవితం గడుపుతున్నారు? ఎంతమంది మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఇంట్లో నుంచి తరిమేశారు? ఎంతమంది ఈరోజు వండిన వంట 4 రోజుల వరకు తినాల్సిన పరిస్థితులు ఎవరికి ఉంది? ఉందా? లేదే. చదువుకోమ్మా, మంచిగా చదువుకోమ్మా, ఇంకేమైనా బుక్స్ కావాలా, ఇంకేమైనా ట్యూషన్ కావాలా, ఇంకేమైనా మంచి కాలేజ్ కావాలా అని నచ్చ చెప్పేవారు కదా పేరెంట్స్. మీరు మీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారా? ఉన్నతంగా ఆలోచించడం నేర్చుకోండి.